ఫ్రెండ్స్ అండ్ అజయ్ మీరు చూస్తున్నారు బయింగ్ ఎయిర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ చాలా రిఫ్రిజిరేటర్స్ అయితే చేసాం కదా, అండర్ 25,000, అండర్ 30,000 అండ్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్స్ చేసాం, సింగిల్ డోర్ చేసాం. బట్ ఈ రోజు వచ్చేసి అండర్ 20,000 రూపీస్లో, 20,000 రూపాయల్లో మీకు ఒక మంచి సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ కొనాలంటే మాత్రం దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ వీడియో. ఇంకా మీరు ఏ వీడియో చూడాల్సిన అవసరం లేదు. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే, యూజువల్గా చాలామంది ఏమో ఆలోచిస్తుంటారంటే, ఇంట్లో కనగానే డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ వాళ్ళు చూస్తుంటారు, వీళ్ళు చూస్తుంటారు, మంచి రిఫ్రిజిరేటర్ ఉండాలని చూస్తున్నారు. అఫ్ కోర్స్ నేను కూడా ఒప్పుకుంటాను. బట్ ఈ ప్రైస్ రేంజ్లో ఎస్పెషల్గా 20,000 నుంచి 23,000 మధ్యలో కనుక మీరు డబల్ డోర్ రిఫ్రిజిరేటర్ తీసుకుంటే మాత్రం ఫ్రీజర్ ఏరియా కంటే కూడా మీకు, సారీ ఫ్రిడ్జ్ ఏరియా అనేది మీకు చాలా తక్కువగా ఉంటుంది. సో దట్ అంత బెటర్ కాదు. బట్ ఇది మీరు చూసినట్లయితే 224 లీటర్స్ కెపాసిటీతో వస్తుంది. ఫ్రీజర్ రేషియో అంతా, ఫ్రిడ్జ్ రేషియో అంతా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎల్జీ నుంచి 2023 మోడల్ అనమాట ఇది. ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా దీని యొక్క రివ్యూ అనేది మీతో షేర్ చేసుకుంటాను. వీడియో ఎండ్ వరకు చూడండి, అప్పుడు మీకు ఒక క్లియర్ క్లారిటీ అయితే వస్తుంది. సో ఫస్ట్లీ మనకి బాక్స్ రాగానే బాక్స్ కంటెంట్స్ అనేది యాజ్ యూజువల్ ఫస్ట్లీ మనకి రిఫ్రిజిరేటర్ ఉంటుంది. అండ్ రిఫ్రిజిరేటర్ స్టాండ్ అయితే ఉంటుంది విత్ స్టోరేజ్ బాక్స్. లైక్ మీరు ఆనియన్స్ కానీ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే మాత్రం మీకు కింద స్టోరేజ్ బాక్స్ ఉంది కదా, అందులో అయితే పెట్టుకోవచ్చు. అండ్ 2 ఐస్ ట్రేస్ అయితే ప్రొవైడ్ చేశారు, అండ్ ఒక ఎగ్ ట్రే అయితే ప్రొవైడ్ చేశారన్నమాట. అండ్ యూజర్ మాన్యువల్ ఉంటుంది, అండ్ ఒక కీ కూడా ప్రొవైడ్ చేశారు. ఎందుకంటే మనకి ఇది లాక్ సిస్టమ్తో వస్తుంది, మీరు 1 కీ కూడా ఉంటుంది. దట్స్ ఇట్ మనకి బాక్స్ కట్టెడ్. సో ఫస్ట్లీ డిజైన్. సో డిజైన్ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్గా మనం మాట్లాడుకోవాల్సింది ఎక్స్టర్నల్గా లుక్స్, అంటే ఎక్స్టీరియర్ లుక్స్ కనుక మనం చూసినట్లయితే నేను తీసుకున్న కలర్ వచ్చేసి మెరూన్ కలర్. ఇందులో మీకు బ్లూ కలర్ ఉంటుంది అండ్ ప్లెయిన్ స్టీల్ ఫినిష్లో ఉంటుంది. మనం చాలా సిల్వర్ ఫినిష్ మనం చాలా చేసాం కాబట్టి నేనైతే ఈసారి దాన్ని ప్రిఫర్ చేయలేదు, అందుకని నేను మెరూన్ అయితే తీసుకున్నాను కొంచెం చేంజ్ అవర్ కోసమే. బట్ మీకు న్యూట్రల్ లుక్స్ కావాలంటే గో ఫర్ దట్ సిల్వర్ వేరియంట్. పర్టికులర్గా డిజైన్ అనేది మీ ఇష్టం, ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. మీకు నచ్చిన కలర్ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు, వాటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఫస్ట్ మీరు చూసినట్లయితే డిజైన్, పర్టికులర్గా ఈ డిజైన్ అనేది నేను ఎక్కువగా డిజైన్ గురించి మాట్లాడలేను, ఎందుకంటే కొంతమందికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు. కలర్ అంటే ఓకే, ఈ ఫ్లవర్ డిజైన్ ఇవంతా నాకైతే పర్లేదు అనిపించింది. మీకు నచ్చిందా లేదనేది కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. నచ్చకపోతే వేరే కలర్ వేరియంట్ తీసుకోండి, వేరే డిజైన్లో తీసుకోండి, నాట్ అట్ ఆల్ ఇష్యూ. ఫ్రిడ్జ్ అంతా మీకు సేమ్ ఉంటుంది, డిజైన్ చేంజ్ అవుతూ ఉంటుంది. బట్ చూడడానికి మాత్రం మీకు గ్లాసీ ఫినిష్లో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఓవరాల్గా మీకు డిజైన్లో ఎక్కడ ఇష్యూ అయితే ఉండదు. అండ్ హ్యాండిల్ టైప్ కనుక మనం చూసినట్లయితే బార్ హ్యాండిల్ అయితే ఇచ్చారన్నమాట. సో ఈజీగా మనం యాక్సెస్ చేయొచ్చు. ఎల్జీలో నాకు నచ్చేది అదే. సో మోస్ట్ ఆఫ్ ది బడ్జెట్ మోడల్స్ మనకి బార్ హ్యాండిల్ ఇస్తారు. రిసెస్ట్ హ్యాండిల్ ఇచ్చినా సరే వీళ్ళు బాగానే ఇచ్చారు, బట్ బార్ హ్యాండిల్ కూడా మీకు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, నో ఇష్యూ, చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు టాప్లో కూడా మీరు హ్యాండిల్ చేయడానికి రిసెస్ టైప్ అయితే ఇచ్చారన్నమాట. ఇది కూడా ఒక మంచి విషయం. 2 వేస్లో మీరు హ్యాండిల్ చేసుకోవచ్చు, ఇట్స్ అప్ టు యూ. మీరు ఎక్కువ హైట్గా ఉన్నారని కూడా మాత్రం దీన్ని కూడా మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. సో హ్యాండిల్ వైజ్గా మాత్రం మీకు ఎటువంటి ఇష్యూ లేదు, లుక్స్ వైజ్గా మీకు ఎటువంటి ఇష్యూ లేదు. అండ్ బ్యాక్ సైడ్ కనుక లుక్ మనం చూసినట్టయితే సేఫ్ క్లీన్ బ్యాక్తో రావట్లేదు. ఇది ఒకటే నేను అబ్జర్వ్ చేసిన ప్రాబ్లం. యూజువల్గా ఇదే బడ్జెట్లో మనకి మనం సామ్సంగ్ కూడా చేసాం, బట్ సామ్సంగ్ మనకి క్లీన్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తుంది, వీళ్ళైతే ప్రొవైడ్ చేయట్లేదు. బట్ నాట్ అట్ ఆల్ ఇష్యూ, ఎందుకంటే మీరు క్లీన్ బ్యాక్తో వచ్చినా రాకపోయినా మీరు మినిమం డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేయాలి. అండ్ ప్రైస్ మ్యాటర్స్. ఈ ప్రైస్లో మనం అతిగా కూడా ఎక్స్పెక్ట్ అయితే చేయలేం. ఇది మనకి 20,000 రూపాయలకు వస్తుంది, ఆ ప్రైస్ రేంజ్లో గుడ్ ఎనఫ్ అని చెప్పుకోవచ్చు. సేఫ్ క్లీన్ బ్యాక్ ఇస్తుంటే బాగుండేది, బట్ హయ్యర్ కెపాసిటీ ప్రొవైడ్ చేశారు కాబట్టి కాంప్రమైజ్ అక్కడ చేశారని అయితే నేను అనుకుంటున్నాను. సో ఓవరాల్గా డిజైన్ పరంగా అయితే నాకు ఎక్కడ మేజర్ ఇష్యూ అయితే అనిపించలేదు. ఎక్స్టర్నల్గా ఇంటర్నల్గా ఎలా ఉంది ఏంటి అనేది ఫర్దర్గా మనం మాట్లాడుకుందాం. అండ్ బిల్డ్ క్వాలిటీ, టోటల్ మెటీరియల్ అంతా కూడా మీకు చాలా సాలిడ్గా ఉంటుంది. బిల్డ్ క్వాలిటీలో కూడా నాకు ఎక్కడ రాజీ పడ్డారని అయితే నాకు ఎక్కడ కూడా అనిపించలేదు. సో ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది మెయిన్ కెపాసిటీ. ఇది వచ్చేసి 224 లీటర్స్. సో 224 లీటర్స్ అంటే ఇంతకుముందు మనం చూసినట్టయితే 224 అంటే మళ్ళీ గ్రాస్ ఎంత అనే క్వశ్చన్ ఉండేది, గ్రాస్ ఎంత, నెట్ ఎంత, ఇట్లా. ఇప్పుడు అదేం లేదు, టోటల్ 224 అంటే 224 వస్తుంది. అంటే మీకు ఫ్రిడ్జ్ టు ఫ్రీజర్ రేషియో చూస్తే మాత్రం ఎక్సలెంట్ రేషియో తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. ఇది ఒక పర్ఫెక్ట్ రేషియో, ఎందుకంటే 224 లీటర్లో 27 లీటర్ మీకు ఏదైతే ఫ్రీజర్ ఉందో ఫ్రీజర్ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్ చూసినట్లయితే మీకు దగ్గర దగ్గర మీకు 197 లీటర్స్ ఉంటుంది. ఇది పర్ఫెక్ట్ రేషియో అని అడిగినట్లయితే ఈ రేషియోలో కనుక ప్రతి బ్రాండ్ తీసుకొస్తే పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఫ్రీజర్ అనేది ఎక్కువగా యూజ్ చేసినా సరే 27 లీటర్స్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ 2 to 3 మెంబర్ ఉన్న ఫ్యామిలీకి. సో నాట్ అట్ ఆల్ ఇష్యూ, ఆరామ్సే మీరు దీని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఫ్రిడ్జ్ టు ఫ్రీజర్ రేషియో చాలా బాగుంటుంది. అండ్ ఆ తర్వాతకి మెయిన్గా ఇంటర్నల్ కంపార్ట్మెంట్లో ఏమేమి ఇచ్చారు, ఎలా ఉంది, అండ్ ల్యాంప్ ఎలా ఉంది మనం చూసినట్టయితే. సో ఫస్ట్లీ మనం
డోర్ బాస్కెట్స్ చూద్దాం. డోర్ బాస్కెట్స్ చూసినట్లయితే చూడొచ్చు, డోర్ బాస్కెట్స్ చూసినట్లయితే పైన మనకి టూ స్మాల్ కంపార్ట్మెంట్స్ ఇచ్చారు. లైక్ మీరు ఇంతకుముందు మనకి మెడిసిన్ బాక్స్ ఇట్లా సపరేట్గా ఇచ్చేవాళ్ళు, మెడిసిన్ బాక్స్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయట్లేదు, అదైతే గుర్తుంచుకోండి. వీటిలోనే మీరు మసాలాలు కానీ మెడిసిన్ బాక్స్ కానీ మీరు ఏవైనా సరే టూ సపరేట్ కంపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి, వాటిలో అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు ఈ బాస్కెట్స్లో. అండ్ బాటిల్ బాస్కెట్స్ చూసినట్టయితే మనకి టూ బాటిల్ బాస్కెట్స్ అయితే ఉన్నాయి. ఎందుకలా చెప్తున్నానంటే బాటంలో ఇంకో బాస్కెట్ అయితే ఉంది కానీ బట్ అది మీకు బాటిల్ ప్లేస్ చేసుకోవడానికి అయితే పనికిరాదు. సో ఈ టూ బాటిల్ బాస్కెట్స్లో కూడా మీరు లీటర్ బాటిల్స్ ఆరామ్స్ యూజ్ చేసుకోవచ్చు, వెరీ బిగ్ ఎనఫ్ అని చెప్పుకోవచ్చు, నాకు ఎక్కడ ఇష్యూ అయితే లేదు. అండ్ బాటంలో చూసినట్లయితే మీకు ఇంకొక చిన్న బాస్కెట్ అయితే ఉంది. అది ఎందుకు చిన్నగా వచ్చిందంటే బికాస్ ఆఫ్ వెజిటబుల్ డ్రాయర్ అని చెప్పుకోవచ్చు. వెజిటబుల్ డ్రాయర్ అనేది మీకు పెద్దగా ఇచ్చారు కాబట్టి వెజిటబుల్ బాక్స్ అనేది, బికాస్ ఆఫ్ దట్ అది మీకు కొంచెం చిన్నగా అయితే వచ్చింది. అక్కడ మీరు మసాలా ప్యాకెట్స్ ఇట్లాంటివి అయితే పెట్టుకోవచ్చు. అండ్ వన్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది ఇందులో, ఏవైతే మనకి వాటర్ బాటిల్ బాస్కెట్స్ ఇవన్నీ బాగున్నాయి బట్ ఇవి మాత్రం వీటి అంత కాస్త టైట్గా ఇవ్వాల్సింది, కొంచెం సౌండ్ వస్తూ ఉంది హ్యాండిల్ చేసేటప్పుడు ఇదంతా. సో కాస్త బిల్డ్ క్వాలిటీలో ఇక్కడొక్కడ కాన్సన్ట్రేట్ చేస్తే బాగుండని అయితే నాకు అనిపించింది. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి మనకి ఏదైతే యాంటీ ఫంగల్ గ్యాస్కెట్ ప్రొవైడ్ చేశారో ఇది మనకి రిమూవబుల్ అనమాట. ఆరామ్స్ మీరు రిమూవ్ చేసుకొని దీన్ని మీరు వాష్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు, ఎటువంటి ఇష్యూస్ రాకుండా ఉంటే. నేను తర్వాత మిమ్మల్ని రికమెండ్ చేసేది ఏంటంటే అట్లీస్ట్ మంత్లీ వన్స్ ఆర్ అట్లీస్ట్ టూ మంత్స్కి ఒకసారి అని మీరు దీన్ని తీసి వాష్ చేసుకున్నట్లయితే మనకి ఫంగల్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. సో ప్లీజ్ కొంచెం హైజీన్గా ఉండాలంటే మాత్రం అలా మెయింటైన్ అయితే చేయండి. అండ్ ఆ తర్వాత మనం ఇక్కడ చూసినట్లయితే మెయిన్గా ఫస్ట్లీ మనకి టాప్లో మనం చూసినట్లయితే ఫ్రీజర్ అయితే ఉంటుంది, చెప్పాను కదా 27 లీటర్స్ అని. ఫ్రీజర్ హ్యాండ్లింగ్ డోర్ మాత్రం బాగుంది, యూజువల్గా మనకి కింద నుంచి ఇలా పట్టుకొని తీయాలి, అలా అయితే లేదనమాట. చాలా మంచి పొజిషన్ అయితే ఇచ్చారు, పొజిషన్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. అండ్ ఆ తర్వాత మీరు చూసినట్లయితే చూడొచ్చు, ఒకవేళ మీకు ఫ్రీజర్ ఏరియాలో ఎక్కువగా ఐస్ వచ్చింది అనుకోండి, ఐస్ వచ్చినప్పుడు జస్ట్ ఈ బటన్ని ఇలా ప్రెస్ చేయండి, దట్స్ ఇట్, మీకు ఐస్ అంతా కరిగిపోతుంది అనమాట, డీఫ్రాస్ట్ అవుతుంది. సో నో టెన్షన్స్. అండ్ కంట్రోలింగ్ నాబ్ కూడా మీరు చూడొచ్చు, సో ఎటువంటి డిజిటల్ కంట్రోల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయదు మనం ఈ ప్రైస్ రేంజ్లో. కంట్రోలింగ్ నాబ్ అయితే ఇచ్చారు అకార్డింగ్ టు మీ యూసేజ్, అంటే మీరు వింటర్లో యూజ్ చేస్తున్నారా లేకపోతే మూన్సూన్లోనా సమ్మర్లోనా అనే దాన్ని బట్టి మీరు 1 to 7 మధ్యలో అయితే మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. వాళ్ళు ఇక్కడ క్విక్ గైడ్ అయితే ఇచ్చారు మనకి, ఇక్కడ 1 to 4 అని, 4 to 6 అని, 6 to 8 అనేది అకార్డింగ్ టు సీజన్ బట్టి మీరు చేంజ్ చేసుకోండి. బట్ ఇట్స్ పర్సనల్ పర్స్పెక్టివ్, మీరు ఎక్కువ వస్తువులు యూజ్ చేసి మీకు ఎక్కువ కూలింగ్ కావాలనుకుంటే మాత్రం మీరు కొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు, ఇట్స్ అప్ టు యూ. అండ్ ఆ తర్వాత దాని కింద చూసినట్టు మనకి ల్యాంప్ అయితే ఉంటుంది. ల్యాంప్ క్వాలిటీ అనేది పర్లేదు, డీసెంట్ అనఫ్ అని చెప్పుకోవచ్చు, నాట్ ది బెస్ట్ అని చెప్పలేను ఎందుకంటే ఎల్ఈడీ అయితే కాదు మీకు. ఓకే ల్యాంప్ క్వాలిటీ అయితే ఉంది, పర్లేదు. తర్వాత మీకు అన్నిటి మీద కూడా మీకు లైట్ అయితే పడుతుంది, ఎటువంటి ఇష్యూ అయితే లేదు. అండ్ దాని కిందే మనం చూసినట్లయితే మనకి డైరీ కంపార్ట్మెంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇందులో వచ్చేసి మనం ఒకవేళ మీరు మిల్క్ ప్యాకెట్స్ కానీ లేకపోతే కర్డ్ ప్యాకెట్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా యూజ్ చేయాలనుకుంటే మాత్రం మిల్క్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్ అని మీరు ఇక్కడైతే యూజ్ చేయొచ్చు. అండ్ ఇక మెయిన్ సెల్ఫ్స్ అన్ని కూడా మనకి టఫన్ గ్లాసెస్ అయితే యూజ్ చేస్తారు, ఎక్కడ కూడా మనకి నార్మల్ గ్లాస్ అయితే కదనమాట. బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా సాలిడ్గా అయితే ఉంది టఫన్ గ్లాసెస్ అనేది. అండ్ వన్ మోర్ థింగ్ నాకు ఇందులో బాగా నచ్చింది, ఫుల్లీ అడ్జస్టబుల్ ఈచ్ అండ్ ఎవరీ థింగ్ కూడా మీరు ఇక్కడ చూసినట్లయితే 3 అడ్జస్టబుల్ సెల్ఫ్స్ అయితే ఇచ్చారు మనకి. మనకి సెల్ఫ్స్ కూడా 3 అయితే ఉంటాయి. ఈ 3 మీకు నచ్చినట్టుగా మీ ఇంట్లో మీరు పెట్టుకునే బౌల్స్ పరిస్థితిని బట్టి అంటే వాటి హైట్ని బట్టి మీరు వీటిని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫుల్లీ అంటే ఫుల్లీ మీరు అడ్జస్టబుల్ అని చెప్పుకోవచ్చు. నేను రీసెంట్గా చేసిన అన్నింటిలో కల్లా వన్ ఆఫ్ ది బెస్ట్ అడ్జస్టబుల్ ఏమైనా ఉందంటే మాత్రం ఇదనే చెప్తాను. ఎందుకంటే మీరు ఇక్కడ చూసినట్లయితే ఇన్ని అయితే ప్రొవైడ్ చేయాలి, యూజువల్గా 2 అయితే ఉంటాయి. ఎల్జీ కూడా ఇంతకుముందు 2 ఇచ్చేది బట్ ఇప్పుడు 3 సెల్ఫ్స్ అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది. సో 3 కూడా 3 టైప్స్లో చేసుకోవచ్చు. సెల్ఫ్స్ క్వాలిటీ బాగుంది అండ్ స్పేస్ ఎక్కువగా ఉంది బికాస్ ఆఫ్ 197 లీటర్స్ అని చెప్పాను కదా మీకు. అండ్ ఇక ఫైనల్గా మనకి బాటంలో చూసినట్లయితే వెజిటబుల్ డ్రాయర్ అయితే ఉంది, ఇది చాలా బిగ్గా ఇచ్చారు ఈసారి చూడొచ్చు, చాలా అంటే చాలా పెద్దగా ఇచ్చారు ఈసారి. సో ఈ ప్రైస్ రేంజ్లో దీనికి అంటే ఈ కెపాసిటీలో ఇంత పెద్దదంటే ఓకే అని చెప్పుకోవచ్చు. యూజువల్గా 2 to 3 మెంబర్ ఫ్యామిలీకి దిస్ ఈజ్ ఎనఫ్ అని చెప్పవచ్చు, బట్ స్టిల్ ఇట్స్ పర్సనల్ పర్స్పెక్టివ్ మీరు ఎలా వాడతారు అనేది. అండ్ దీనికి మాయిశ్చర్ కంట్రోల్ కూడా ఉంటుంది అనమాట, ఇక్కడ మీరు దాన్ని మాయిశ్చర్ని కూడా మీరు కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. అండ్ హనీకామ్ డిజైన్తో వస్తుంది కాబట్టి మీకు అందులో పెట్టిన వెజిటబుల్స్ అన్నీ కూడా మీకు ఎక్కువసేపు ఫ్రెష్గా అయితే ఉంటాయి అనమాట, ఆ వాటర్ డ్రాప్స్ అనేది పడుతూ మీకు బెటర్గా అయితే ఉంటుంది. ఓవరాల్ మాత్రం మీకు ఇంటర్నల్గా మాత్రం ఇంటీరియర్గా మీకు ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా అయితే ప్రొవైడ్ చేస్తే నాకు ఎక్కడ కూడా కాన్స్ అని కానీ డ్రాబ్యాక్స్ అని కానీ కూడా మేజర్గా అయితే నాకు ఇంటర్నల్గా అయితే ఎక్కడ కూడా అనిపించలేదు. సో చూసారు కదా ఇంటర్నల్గా అయితే మనకి ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ దీని యొక్క మేజర్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే 108 మినిట్స్లో మనకి ఐస్ అనేది ఇది తయారు చేస్తుందని చెప్తున్నారు. అఫ్కోర్స్ చేస్తుంది, మీకు మరీ స్ట్రాంగ్ ఐస్ అయితే ఉండదు, మిడిల్లో మీకు సంబాట్ వాటర్ చూడడానికి అయితే ఉంటుంది. సో దట్ మరీ ఎక్కువగా బిలీవ్ చేయకండి, ఐస్ వస్తుంది బట్ మరీ అంత స్ట్రాంగ్ ఐస్ అయితే రాదు.
అండ్ ఆ తర్వాతకి స్టార్ రేటింగ్ మనం చూసినట్టయితే 4-స్టార్ వేరియంట్ అనమాట ఇది. 4-స్టార్ వేరియంట్ మీకు ఒక సంవత్సరానికి మీకు 153 యూనిట్లు అయితే ఖర్చు అవుతుంది. కొంచెం చేంజ్ అయినా సరే మీకు ఒక 5-6 యూనిట్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. 153 యూనిట్స్ అంటే 4-స్టార్కి 5-స్టార్కి మీకు పెద్ద మేజర్ పవర్ డిఫరెన్స్ అయితే ఉండదు, బట్ ప్రైస్లో మాత్రం మీకు 2000 ఉంది. బెటర్ గో విత్ దిస్ వన్, దిస్ ఈస్ గుడ్ ఎనఫ్ అని అయితే చెప్పగలను ఖచ్చితంగా 4-స్టార్ వేరియంట్ అయినా సరే. అండ్ ఓవరాల్గా దీని గురించి ఇంకా మనం మాట్లాడుకుంటానా, దీన్ని పర్చేస్ చేయొచ్చా అంటే మాత్రం ఖచ్చితంగా ఈ ప్రైస్ రేంజ్ వీళ్ళు ఆఫర్ చేసేదాన్ని బట్టి మనకి సోలార్ ఎనర్జీ మీద నడుస్తుంది. ఇన్వర్టర్ కంప్రెసర్ అండ్ కంప్రెసర్ వారంటీ అనేది మనకి 10 ఇయర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఓవరాల్ ప్రొడక్ట్ వారంటీ అనేది కేవలం మీకు 1 ఇయర్ ఉంటుంది. కంప్రెసర్ మీద మాత్రం మీకు 10 ఇయర్స్ అయితే ఉంటుంది. అదైతే చూసుకోండి, 1 ఇయర్ లోపల మీకు ఏదైనా ఇష్యూ వస్తే వాళ్ళు సాల్వ్ చేస్తారు, కానీ 1 ఇయర్ తర్వాత ఈ కంప్రెసర్ తప్ప ఏ ఇష్యూ వచ్చినా సరే మీరు బేర్ చేయాల్సి ఉంటుంది. మోస్ట్లీ పెద్దగా రావు రిఫ్రిజిరేటర్లో, ఒకవేళ వస్తే నా బాధ్యత చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఇది ఫైనల్గా సో అన్నదిని మేము నువ్వెంత కొన్నావు మేము పర్చేస్ చేయొచ్చు అంటే, నేను పర్చేస్ చేసినప్పుడు యూజువల్గా ఈ కలర్ వేరియంట్ నాకు 21,000 పడింది. బట్ కలర్ వేరియంట్స్ మీరు చేంజ్ చేసుకుంటే మీకు 19,000 నుంచి 22,000 మధ్యలో ప్రైస్ వేరీ అవుతూ ఉంది. సో 20,000-21,000 ఖచ్చితంగా మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. మీకు నలుగురిలో గొప్పగా చూయించుకోవాలి, డబుల్ డోర్ అవసరం లేదు అనుకుంటే దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ చాయిస్. ఎందుకంటే డబుల్ డోర్కి వెళ్తే ఏమవుతుందంటే ఫ్రిడ్జ్ ఏరియా తగ్గేసి ఫ్రీజర్ ఏరియా పెరిగిపోతుంది బికాస్ ఆఫ్ డబుల్ డోర్ సిస్టమ్. దానివల్ల మీకు మెయిన్ యూజబుల్ స్పేస్ అనేది వేస్ట్ అవుతుంది. ఒకవేళ అది కన్వర్టబుల్ అయితే ఓకే, కానీ కన్వర్టబుల్ కాకపోతే మాత్రం మీరు చాలా లాస్ అయిపోతారు. అదైతే చూసుకోండి. సో ఖచ్చితంగా ఈ ప్రైస్ రేంజ్లో దీని అయితే నేను 100% రికమెండ్ చేయగలను. మీరు పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేసుకోండి. అండ్ వెరీ సూన్ అండర్ 20,000 ఏవి బెస్ట్ అనేది ఇంకాస్త క్లియర్గా మనం సామ్సంగ్ చేసాం. అండ్ బిగ్గెస్ట్ కంపారిజన్ వీడియోస్ లైక్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్స్ 25,000 చేసాం, 30,000 చేసాం, అవన్నీ సైడ్ బై సైడ్ టెస్ట్ చేసి కంపేర్ చేశాక మాత్రం వీడియోలు చేశాను. వాషింగ్ మిషన్ చేసాం, ఈచ్ అండ్ ఎవ్రీ వాషింగ్ మిషన్ తెచ్చి టెస్ట్ చేశాక మాత్రం వీడియో చేసాం. ఇట్లాంటి వీడియోస్ అన్ని మనం టెస్ట్ చేసి మాత్రమే చేస్తాం. స్పెసిఫికేషన్స్ వీడియోస్ మనం చేయం, ఒకదాన్ని టెస్ట్ చేసి ఇదే గొప్ప అని కూడా చెప్పాం. సో దట్ స్టే ట్యూన్ టు మన ఛానల్. ఖచ్చితంగా ఇంకాస్త బెటర్ వీడియోస్ వస్తున్నాయి. ఎయిర్ ఫ్రయర్స్ వీడియో వస్తుంది మీకు, అండ్ మిక్సర్స్ వీడియో వస్తుంది, అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు చూసినట్లయితే బిఎల్డిసి ఫ్యాన్స్ వాట్ నాట్, మామూలు కంటెంట్ రాదు మీకు. ఆల్రెడీ నేను అన్నీ బుక్ చేసి టెస్టింగ్లో ఉన్నాయి, అవన్నీ కూడా వస్తే అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఇప్పుడే చెప్తున్నాను కదా, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. ఎనీవే థ్యాంక్ ఫర్ వాచింగ్, బై బై, జై హింద్.